ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క పదార్థం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారంలో కావచ్చు, లేదు వాడే మందుల్లో కావచ్చు, ఏ రకంగానైనా కూడా ప్రకృతి మనకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. సో అలాంటి ప్రకృతిలో చాలా తక్కువ ధరలో ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చే కొర్రలు, అండుకొర్రల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండుకొర్రలు సాంప్రదాయ పంటల్లో ఒకటి. ఒక్క అండుకొర్రలను కనీసం 4 గంటలు నానబెట్టిన తర్వాతే వండుకోవాలి. జీర్ణాశయం, కీళ్లవాతం, బీపీ, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణకు ఉపయోగపడతాయి. అలాగే మొలలు, భాగస్థారం, మూలశంక, ఫిషర్, అల్సర్, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకలు, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధ క్యాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారం. శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచు పదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో వైటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. కనుక చిన్నపిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహారం. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, మూత్రం పోసేటప్పుడు మంటగా ఉండటం, ఆకలి మాంద్యం, అతిసార మొదలగు వ్యాధులకు ఔషధాహారం. మాంసకృతులు, ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం. పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్ధకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం. గుండె జబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం కలిగిన గాయాలు త్వరగా తగ్గడానికి కొర్రలు తినడం మంచిది. సమతుల్యమైన ఆహారం 8% పీచు పదార్థంతో పాటు 12% ప్రోటీన్లు కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యం ఇది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలొస్తాయి. అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి. కొన్నేళ్లు వారిని పోగొట్టగలిగే లక్షణం నరాల సంబంధమైన బలహీనత. కన్వల్జెన్స్లకు సరైన ఆహారం కొర్రబియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారద్రోలేందుకు నోటి క్యాన్సర్, ఉపరితిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్, పార్కిన్సన్ రోగం, ఆస్తమా నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది. నరాలకు శక్తినిస్తుంది, మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. కీళ్లవాతం నొప్పుల్ని తగ్గిస్తుంది, మతిమరుపును తగ్గిస్తుంది, మూర్ఛ రోగాలను పోగొడుతుంది. వీటన్నింటి నుంచి కూడా మంచి విముక్తి పొందాలంటే కొర్రలను వాడడం చాలా మంచిది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కొర్రలు, అండుకొర్రల యొక్క ఉపయోగాలు. మీరు కూడా చక్కగా కొర్రలు, అండుకొర్రలను తెచ్చుకుని తిని మంచి ఆరోగ్యాన్ని పొందుతారని మేము